పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో న్యూమోనియా వ్యాధికారక టీకాను చిన్నపిల్లలకు వేయడాన్ని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ప్రారంభించారు. మొదటిసారిగా ప్రభుత్వం 3 డోసుల రూపంలో చిన్నారులకు ఉచితంగా అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఫస్ట్ విడతగా ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఇది 2800 నుంచి 3800 దాకా ఈ వ్యాక్సిన్ ఖరీదు ఉంటుంది. కానీ ఉచితంగానే ఈ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం చేస్తున్నారు. దీనివల్ల పిల్లలకి న్యూమోనియా రాకుండా కాపాడటానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా మరి పుట్టిన పిల్లలకి ఏ విధమైన ఇబ్బంది రాకుండా ఉండే విధంగా ఈ వ్యాక్సిన్ పూర్తి ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారని, అది ఇప్పుడు ఒక డోసు మళ్ళీ ఆరు వారాల డోసు మళ్ళీ 14 వారాల్లో 4 డోసు, మళ్ళీ 3 డోసులు 9 నెలల్లో పిల్లవానికి పిల్లకి కానీ ఏ ఇచ్చింది. దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు ఒక డోసు వేస్తారు, మళ్ళీ 4 ఆరు వారాలకు 1 డోసు, మళ్ళీ 14 వారాలకు 1 డోసు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తల్లులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇది త్వరగా మనం స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.